हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल। रागुलु ओट्स कलिपि लड्डू तैयार चेस्तुन्नानंडि। रागुलु बरुवु तग्गडानिकि बागा उपयोगपड़तायंडि। दींट्लो उन्न अमैनो आम्लालु आकलिनि तग्गिस्तायि। दींट्लो पीचु पदार्थं एक्कुवगा उंटुंदि। ई रागुल्नि पोडि चेसि पेट्टुकोवालि। पोडि ई विधंगा तेल्लगा उंटुंदंडि। ई ओट्स, బెల్లం, జీడిపప్పు, పంచదార, ఆవు నెయ్యి, బాదం పప్పులు, స్టవ్ పై పాన్ పెట్టుకుని ఓట్స్ ని వేయించుకోవాలండి। ఓట్స్ లో కూడా పీచు పదార్థాలు చాలా ఉంటాయండి। దాని వల్ల జీర్ణ శక్తి బాగా పెరుగుతుంది। పక్కకు తీసేసుకొని ఆ పాన్ లోనే ఒక టేబుల్ స్పూన్ కంటే 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి। జీడిపప్పు బాదం పప్పు వేసి సన్న సగం మీద వేయించుకోవాలండి। ఓట్స్ లో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది। అందువల్ల ఓట్స్ అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి। జీడిపప్పు బాదం పప్పు వేయిపోయినండి। ఆ నెయ్యిలోనే రాగుల పిండి వేయించుకుందాం। ఇదేకి లోపు ఓట్స్ ని మిక్సీలో వేసి పొడి చేసి పెట్టుకోవాలి। రాగుల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల ఆహారం కొద్దిగా తీసుకున్నా కూడా కడుపు నిండిపోయినట్టుగా ఉంటుందండి। కాల్షియం ఎక్కువ ఉండటం వలన ఎముకలకి పటుత్వాన్ని ఇస్తుంది। దీంట్లో ఐరన్ శాతం కూడా ఎక్కువగా ఉంటుందండి। రక్తహీనతకి బాగా ఉపయోగపడుతుంది। ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ రాగుల్ని తీసుకోవడం వల్ల బరువు క్రమక్రమంగా తగ్గుతారు। ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ లోనే చేయాలండి, లేకపోతే ఈ పిండి తొందరగా మాడిపోతుంది। రాగుల పిండి తీసేసుకున్నామండి। రాగుల పిండి, ఓట్స్ పిండి,
డ్రై ఫ్రూట్స్ కలిపేసి పెట్టుకొని స్టవ్ మీద బెల్లం పాక అనేది పెట్టుకోవాలి. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలండి. నీళ్లు పోయకుండానే సన్న సగ మీద వేపుకుంటూ ఉంటే అది కరిగిపోతుంది. తిప్పుతూనే ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. బెల్లం కరిగిపోయిందండి. ఇప్పుడు ఓట్స్ పిండి, రాగి పిండి, డ్రై ఫ్రూట్స్ అన్ని కలిపిన మిక్స్ దీంట్లో వేసేసుకొని తిప్పుకోవాలి. తయారైపోయిందండి. ఇప్పుడు లడ్డూలాగా చేసుకుందాము. ఒకవేళ లడ్డు రాలేదనుకోండి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఈ రకంగా లడ్డూలు చుట్టుకోవాలి. ఎంతో ఆరోగ్యమైన టేస్టీ లడ్డు తయారైపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.